हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अम्मचेती कम्मनी वंटा इवाल्टी रेसिपी वच्चेसी सग्गुबियम वडलु ई सग्गुबियम वडलु ब्रेकफास्ट कैना ईवनिंग स्नैक ऐटम गैना ईजीगा प्रिपेर चेयोच्चु टेस्ट अयिते चाला बागुंटाई तिनेकोद्दी तिनालनिपिस्तुंदी पैन क्रिस्पीगा लोपल साफ्ट्गा उंडे ई सग्गुबियम वडल्नि ए विधंगा प्रिपेर चेयालो इप्पुडु चूसेद्दाम ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు పెరుగు వేసి బాగా కలిపి మూత పెట్టి 3 గంటల పాటు వీటిని నానబెట్టాలి ఒక కప్పు సగ్గు బియ్యం వేసాం కాబట్టి పెరుగు కూడా ఒక కప్పు వేయాలి 3 గంటల తర్వాత మూత తీసి చూద్దాం సగ్గు బియ్యం పెరుగులో మెత్తగా నానాయి ఇప్పుడు దీనిలో అర కప్పు ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు మైదా పిండి 1/2 కప్పు వరి పిండి రుచికి సరిపడా salt 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలపాలి మనం కలిపేటప్పుడు వాటర్ వేయకుండా కలపాలి వాటర్ వేస్తే ఆయిల్ పీల్ చేస్తుంది ఒకవేళ పొడుపొడిగా ఉంటే 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి కలపండి బాగా కలిపిన తర్వాత చిన్న బాల్ సైజులో పిండిని తీసుకొని ఈ విధంగా వడలా చేసి మధ్యలో హోల్ పెట్టాలి హోల్ పెట్టి చేయడం వీలు కాకపోతే సింపుల్ గా వడలా కూడా చేసుకోవచ్చు ఇదే పిండితో మనం పునుగులుగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వడలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిని అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం వడలు ప్రిపేర్ చేసేటప్పుడు 3 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టి తీరాలి లేదంటే వడలుగా నూనెలో వేసేటప్పుడు పేలే అవకాశం ఉంటుంది మీకు చూపించడం కోసం నేను రెండు రకాలుగా వేసాను మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా వేసుకోవచ్చు అంతేనండి పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్ గాను ఉండే టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నట్లయితే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని చాలా బాగా ఇష్టపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్